చెప్పు. నేను అడుగుతున్నా కానా శివారెడ్డి, ఏ ఆహారంతో మాట్లాడుతున్నావు శివారెడ్డి? ఎన్నో మటనలు చేశావు, ఎన్నో మానభంగాలు చేశావు. నీ మీద కేసు పెట్టడానికి ఏ పోలీసు వాడికి దమ్ము లేకుండా పోయింది. ఇంత దమ్ము ఉన్నాడు నీకు కాకుండా ఇంకెవరికయ్యా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు? 100% నీకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. ఆ వస్తుంది అంతే. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరోవి. నువ్వు మేకవన్న పులివి రాజా. ఐ లవ్ యూ 2 రాజా. ఐ లవ్ యూ 3 ఆల్సో రాజా. తొంగ విధవా. హలో ఆపండి. హలో సార్. ఏంటి యాక్సిడెంట్ అయింది సార్? ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయితే 180 ఫోన్ చేయి. నన్ను ఎందుకు ఆపావు? ఏంటి రౌడీ జమా దగ్గర ఎందుకో దిగు బ్యాక్ అమ్మ దిగుతున్నాను. ఇక్కడికి వస్తున్నావయ్యా. ఒక మిట్ గా అక్కడున్నాను. మాయన ఎవరు తెలుసా? ఎమ్మెల్యేనయ్యా. చూపు చూపు కాదే, నిన్ను చెప్తా కొట్టాలా? ఎమ్మెల్యేనని ఎందుకు చెప్పావు? ఎక్కువ తిట్టుతున్నానుగా. తీవ్రంగా గాయపడ్డ కుర్రాన్ని ఎమ్మెల్యే గారు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ కుర్రాడు ఇప్పుడు ఐసీయూలో ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే గారు వచ్చేస్తున్నారు, ఆయన ఫోకస్ చేయండి. ఎమ్మెల్యే అంటే ఏకముక్కలాగా అయిపోయింది పబ్లిక్ కి. కారే పోయిందిరా? ఏంటి కారు కూడా ఎత్తుకు వెళ్ళిపోయారా? డాక్టర్ రాఘు సార్, నా కారు ఏమైంది? వాట్ డిడ్ యు సే? చూస్తున్నారు కదా, డాక్టర్ తో చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఆ కుర్రాడికి ఏమైనా జరిగితే ఊరుకునేది లేదని చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు. కుర్రాడు ఆయన కొడుకు బంధువు అనుకున్నా, కానీ తనకేం సంబంధం లేకపోయినా మన ఎమ్మెల్యే గోవర్ధన్ గారు ఆ కుర్రాన్ని తన సొంత బిడ్డగా ట్రీట్ చేస్తున్నారు. ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. మీకు ఎలా అర్థమైందా? అది ఒక సామాజిక బాధ్యతతో అన్న హాజరే శిష్యుడిగా తమ్ముడు అన్న మీడియాన్ని పిలవలేదు. తమ్ముడు మీడియా వాళ్ళే తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. నేనే ఫ్యాక్ట్ చెప్తాను తమ్ముడు. అక్కర్లే, నేను చెప్తాను. నా తమ్ముడు బతుకుంటాను కారణం ఎమ్మెల్యే గారు. రాజా, ఈయన గాని టైంకి రాపోయి ఉండుంటే నా తమ్ముడు ఇవాళ ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఇలాంటి ఎమ్మెల్యే ఉన్న రాష్ట్రంలో నేను పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను. ఇలాంటి గొప్ప వ్యక్తి ఇంకా పెద్ద పొజిషన్ లో ఉండాలి. ఇలాంటి నాయకుడే కదా మనకు కావాలి. ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి గారు తన గొప్ప మానవతావాది అని నిరూపించుకున్నారు. రాష్ట్రానికి ఇలాంటి నాయకులే అవసరం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశంలోని రాజకీయ నాయకులంతా ఈయన చూసి బుద్ధి తెచ్చుకోవాలని సీనియర్ పార్టీ అన్ని టీవీల్లో నీ గురించి చెప్తున్నారు. ఏమండి మీకు ఫుల్ పాపులారిటీ వచ్చిందండి? అంత పాపులర్ లీడర్ ఎలా అయ్యానే? ఇదంతా నా తమ్ముడు క్రెడిట్. మీ హెల్ప్ మీకు ప్లస్ అయింది సార్. సార్ హైకమాండ్ నుంచి ఫోన్ సార్. ఎక్కడ నుంచి? హైకమాండ్ నుంచి సార్. రాజా, నీ వల్లే నాకు మంత్రి పదవి వచ్చింది. ఆ రోజు క్రెడిట్ మొత్తం నాకే ఇచ్చావు రాజా, అందుకే స్టేట్ మొత్తం పాపులర్ అయిపోయాను. ఫ్రీగా ఎంజాయ్ చేయండి సార్. తాముడా, నీకే కష్టం వచ్చినా ఫస్ట్ ఫోన్ నాకే చేయాలి. ఇన్ కేస్ కరెక్ట్ కాలేదనుకో. మీరు నాకు కరెక్ట్ అయిపోయారు కదా. వామ్మో వామ్మో తమ్ముడు, దేవుడా. Start, buddy. Oh. Action! Oh, my God! Nanga Bangaro! Yeah, yeah! Yeah! Yes, Papa! Look at him! Chakot na tendra! Doctor! ఏమైంది డాక్టర్? ఇట్స్ లుకేమియాన్స్ కార్ట్రిస్ అండ్ కులాసిస్ 36 చాంబర్ ఆఫ్ షాలి 8-4-. ఇట్స్ ఫైనలీ బ్లడ్ క్యాన్సర్. ఎవరితో పడితే వాళ్ళతో తిరిగితే వచ్చే జబ్బు అదేనా? నో, దట్ ఈస్ గనేరియా. అది ఏ స్టేజ్ లో ఉంది డాక్టర్? పోయే స్టేజ్ లో ఉన్నాను సార్. అయ్యో నా బంగారం, దేవుడు కాపాడు డాక్టర్. ఎలాగైనా నా రాజాని బతికించండి డాక్టర్. రాజా, నువ్వు ఇచ్చిన క్రెడిట్ కి హైకమాండ్ అండ్ హోమ్ మినిస్టర్ చేసింది. ఈ రాష్ట్రాన్ని అమ్మైనా సరే నిన్ను బతికించుకుంటా. హలో, యూ థింక్ వి ఆర్ కరపోస్ రిపోస్? ఐఎమ్ స్పెషలిస్ట్ ఆల్ దిస్. కష్టం మా రాజాని బతికించుకునే అవకాశం లేదా? ఆల్లీ 2 డేస్. ఆయనకి ఏమైనా కోరికలు ఉంటే తీర్చి పంపించేశాడు. మరి దేవుడా. రాజా,
ఈ రెండు రోజుల్లో నీ కోరికలు ఏంటో చెప్పు. అమ్మాయిలు కావాలా, పబ్బులు కావాలా, క్లబ్బులు కావాలా, హెల్మెట్లు కావాలా, నీకేం కావాలి రాజా? ఇవన్నీ చేస్తే జాయింట్లు గట్టిపడి పుట్టుకొని పోతావు. నీ ఆఖరి కోరిక తీరే వరకు చచ్చిపోని మనం. నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు రాజా, చెప్పు రాజా. అన్న ప్రాసం రోజునే లాఠీ పట్టుకున్నా, ఆ రోజునే పోలీస్ ఆఫీసర్ వాళ్ళని గోల్ ఫిక్స్ అయ్యాను సార్. బాపు చివరి కోరికగా ఒక్కసారైనా పోలీస్ ఆఫీసర్ అవ్వాలి సార్. పోలీసా? ఎలా అవుతావు రాజా పోలీసు లాజిక్ లేకుండా? ఈ రోజు మీరు హోమ్ మినిస్టర్ అయ్యారంటే తన వల్లే కదా, తను పెట్టినే బిగ్ రెండు రోజుల్లో చనిపోతాడు అంటే అతని ఆఖరి కోరిక తీర్చలేరా? మన వైజాగ్ లో చిన్నపిల్ల కేసర్తో పోతా వంటి ఐసీ కావాలంటే అదే సంస్థ ఐసీ చేసింది. అంతెందుకు సార్? కెన్యాలో ఒక పసికందును ప్రెసిడెంట్ కూడా చేస్తారు. అంతెందుకయ్యా? నన్ను డాక్టర్ చేయాలా? అదే మిమ్మల్ని హోమ్ మినిస్టర్ చేయాలా? ఒక్క రోజైన పోలీస్ డ్రెస్ వేసుకుని మీ అండర్ లో సర్వీస్ చేయలేనా సార్? దేవుడా రాజా, నీ సర్వీస్ ఏంటో నాకు బాగా తెలుసు రాజా. చిన్న పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళటం, గుడ్డి వాళ్ళని రోడ్డు దాటించటం. రాజా నువ్వు కామన్ మ్యాన్ గా సర్వీస్ చేస్తేనే హోమ్ మినిస్టర్ అయ్యా. నువ్వు పోలీస్ డ్రెస్ వేసుకుని సర్వీస్ చేస్తే ఏ లెవెల్ లో ఉంటా? బంగారం, నిన్ను స్పెషల్ పోలీస్ ఆఫీసర్ చేస్తున్నా, హోమ్ మినిస్టర్ గా చెప్తున్నా. నువ్వు ఒక్క రోజు పోలీస్ ఆఫీసర్ అయిపోయావు. బ్యాచ్ నంబర్ 78, రోల్ నంబర్ 60, ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్. ఇది నేను సీక్రెట్ గా తయారు చేసిన వెపన్. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ వెపన్ ని వాడుకోవాల్సిందే. వన్ డే పోలీస్ ఆఫీసర్ గా మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మొన్ననే కదా సార్ హోమ్ మినిస్టర్. మీరెప్పుడు తయారు చేసినారు? యాదగిరి కుట్ట హోమ్ మినిస్టర్ చెప్తే నమ్మరా అండి? ఓకే సార్, ఓకే. ఎనీ డౌట్స్? నో డౌట్స్ సార్. 24 అవర్స్ నువ్వు పోలీస్ అధికారి మాత్రమే కాదు, నువ్వు హోమ్ మినిస్టర్ కూడా. ఎంటైర్ డిపార్ట్మెంట్ రాజాన్ని ఫాలో అవ్వాలి. ఇంకేమైనా కావాలా సార్? నాకు ఒక ఫ్రస్ట్రేటెడ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్న స్పెషల్ టీమ్ కావాలి సార్. తీసుకో. గ్రాంటెడ్. నీ సేవల్ని ఎవడ బ్రేక్ చేయబోతున్నా సరే వాడిని దీంతో కొట్టాయి. ఈ ఒక్కరోజు నువ్వు ఏం చేయాలన్నా చేసుకో రాజా. నువ్వు ఒక్కరోజు సంతోషంగా ఉండమే నాకు కావాలి రాజా. సార్ ఒక్క బాల్ మిగిలిపోయింది సార్. విసిరేయ్. నా కోసం ఒక 12 గంటలు ప్రపంచంతో కాంటాక్ట్ లేకుండా నిష్ఠతో చండీ యాగం చేస్తే నేను బతికే 1% ఛాన్స్ ఉందంట సార్. అది నాకు మీరే చేసి పెట్టాలి సార్, ప్లీజ్ సార్. యాగం మొదలైంది, వెళ్ళి సేవ చేసుకో. ఈ 12 గంటలు ఎవరికి కనపడ్డు, ఎవరికి వినపడ్డు. పూజ స్టార్ట్. అయ్యగిరి నంది. అరే హోమ్ మినిస్టర్, స్టేట్లో ఏమేం జరుగుతున్నాయి నీకు తెలుసా? ఏం జరుగుతుంది సార్? ఎవరు స్పెషల్ ఆఫీసర్ నేపథ్యం చేసామంట? మేకే విషన్ నాడు క్యాన్సర్ పేషెంట్ సార్, ప్రజాసేవ చేసుకుంటారంటే పర్మిషన్ ఇచ్చారు సార్. మీలాంటి చెత్త నాయకులు మా నెత్తిని ఉండబట్టే మేమిట్లా తయారైనా? డ్యూటీలో ఉండి గుడుక మమ్మల్ని మేము మోసం చేసుకుంటే, మోసం చేసినా సరే వాడి డ్యూటీ చక్కగా చేసినాడు. పోలీసు పవర్ ఏమిటో తెలియ చెప్పినాడు. మీరు మూసుకొని పడుకోండి, తెల్లవారేసరికి మొత్తం సెటిల్ అవుతాయి. మరి వాడిని ఆపేది ఎవడరా? నా తమ్ముడే చీట్ చేసి ఈ పని చేశాడని మీడియా ముందు నేనే గర్వంగా చెప్తాను. ఇక్కడికి తీసుకెళ్తున్నావు, వాడిని ఎవరో పని చేశారనుకుంటున్నావు? నేనే. అంటే మా గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ ఇది? ఎస్. సార్ నన్ను మీడియా ముందు తీసుకెళ్ళండి సార్, నేను తప్పు సార్. ఏ నా కొడుకు నువ్వు తప్పు చేసావని చెప్పింది? వాడు తప్పు చేశాడు, నువ్వు తప్పు అన్నావు, బట్ మీడియా ముందుకెళ్తే తప్పు రాజా. సార్ మిమ్మల్ని చీట్ చేసినందుకు రాజాగా చలికిల్తి వచ్చా? అగో అయితే నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. హే డిమాండ్స్? ఈ స్పెషల్ టీమ్ ఎలాగే కొనసాగాలి, దాని కిల్ బిల్ హెడ్ గా ఉండాలి. డన్. నాకు అమెరికన్ వీసా కావాలి. వీసా ఎందుకయ్యా? నువ్వు పర్మనెంట్ గా పోలీస్ నాకు వచ్చు సార్. వై నేను చేతిలో పవర్స్ తీసుకున్నాను కాబట్టి ఇవన్నీ చేయగలిగాను సార్.
మా అన్నయ్యలాగా సిన్సియర్గా డ్యూటీ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్కి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి సార్, రిజల్ట్ దీనికంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. నువ్వు మావులోడి కాదు రాజా. మీరు మాత్రం ఏమన్నా మావులోలా సార్? ఈ స్పెషల్ ఆపరేషన్కి హెడ్ మీరే కదా సార్. దేవుడా తాముడా, ఈ మ్యాటర్ మన నలుగురు మధ్యలోనే ఉండాలి. ఎస్ పర్వాడు. నాకేం వినపడలేదు. పాపం సార్ వదిలేస్తాం. వదిలేదు వెనకుండా పారిపో. అయితే రిలీజ్ జల్దీ జావు రాజా. ఏంటి పాపం చెప్పను. నేను చెప్పాలనుకున్నదే చెప్తాను. మూసుకొని రాసుకోండి, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మీకంటే తోపుగోడు లేరు ఇక్కడ. ఏ అన్యాయాన్నైనా ఎదిరించాలి. బాక్స్ బద్దలైపోవాలి. కిల్ బిల్ బాండే. మరి మా నాన్న సినిమా సుమిత మామా, నీకు సినిమా సుమిత మామా.